హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. మనకు ట్రైనింగ్లో 30,000 రూపాయల జీతం ఇస్తారు. ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత మనకు 57,000 రూపాయల జీతం అయితే వస్తుందన్నమాట. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. మనకు బర్తింగ్ పైలట్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అయితే కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా చాలా మంచి అవకాశం, వదులుకోవద్దండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, సో అర్హతలు ఏమున్నాయి, ఎలా సెలక్షన్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. సో అయినా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. వీడియోలో మీకు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇక వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు ఎక్కువగా లైక్స్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కడున్నా సరే వెతికి మరీ మీకు వీడియో రూపంలో పెట్టడానికి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఎక్కువ లైక్స్ వస్తే యూట్యూబ్ కూడా ఈ వీడియోస్ని ఎక్కువగా పుష్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ విల్ బీ పేడ్ ఏ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 30,000 పర్ మంత్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. సో ట్రైనింగ్ పీరియడ్లో మనకు 30,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తాము అంటున్నారు. హాఫ్ 1 ఇయర్ అంటే ఇది ఒక సంవత్సరం అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత చూడండి, 57,000 రూపీస్ పర్ మంత్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్. సో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 57,000 రూపాయలు అయితే మనకు పర్ మంత్ అయితే వస్తుందండి. సో దీన్ని ఎట్లా అంటే మనకు ఎవ్రీ ఇయర్ అనేది రెన్యువల్ చేస్తూ వెళ్తారు ఈ జాబ్స్ని. సో మనకు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూసుకుంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, ఒక పోర్ట్ అన్నమాట. ఓకే, సో అక్కడి నుంచి రావడం జరిగింది కోల్కతా. సో మనకి ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్, ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. మనకి ఇక్కడ బర్తింగ్ పైలట్ అని చెప్పేసి కాంట్రాక్చువల్ బేసిస్గా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఓకేనా, 4 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. క్లియర్గా నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ యొక్క చూడండి, ఉద్యోగాలకు వయసు ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 45 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఉండాల్సిన అర్హత బీఎస్సీ నాటికల్ సైన్స్. సో నాటికల్ సైన్స్లో బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా సెకండ్ మేట్ లేదా ఫస్ట్ మేట్ ఈక్వలెంట్ ఇన్ నేవీ. సో నేవీలో సెకండ్ మేట్ అయినా ఉండాలి, ఫస్ట్ మేట్ అయినా ఉండాలి. సో అలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ లేదు అంటే నాటికల్ సైన్స్లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. సో ఇక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అర్హతలు ఉంటాయో, సో మీరు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి, సో మనము ఎక్కడికి పంపించాలి, ఎన్వలప్లో పెట్టి అప్లికేషన్ ఫర్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ బర్తింగ్ పైలట్ అండర్ HDC అని చెప్పేసి మనం చూడండి ఎక్కడికి పంపించాలంటే ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ డిప్యూటీ మేనేజర్ P&IR హల్దియా డాక్ కాంప్లెక్స్ జౌహర్ టవర్ 6th ఫ్లోర్ PO హల్దియా టౌన్షిప్ డిస్టిక్ పుర్బా మేదినీపూర్ వెస్ట్ బెంగాల్ PIN నెంబర్ 721607. ఎప్పటిలోపల పంపించాలి, April 8 అనేది చివరి తారీఖు అనమాట. సో అప్పటిలోపల మనము ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్, ఈ అర్హతలు అనేవి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. మీకు దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఉద్యోగాలు 3 ఏళ్ళకి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా అలా మనకు ఆ యొక్క కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ని సో పొడిగిస్తూ ఉంటారనమాట. ఇనిషియల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది, ఆ ట్రైనింగ్లో మీకు ఎంత సాలరీ ఇస్తారు కూడా క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ వన్స్ మీరు సెలెక్ట్ అయిపోతే మీరు వచ్చేసరికి ఒక బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పైన. 50 రూపీస్ వాల్యూ కలిగిన నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ఖచ్చితంగా మేము 2 ఇయర్స్ అక్కడ పనిచేస్తాము అని చెప్పేసి మీరు బాండ్ రాసి ఇవ్వాలి. ఒకవేళ మీరు వెనక్కి వచ్చేస్తే జాబ్లో చేరిన తర్వాత ఒక సంవత్సరం జీతం అయితే మీరు కట్టి రావాల్సి ఉంటుంది, లేకపోతే ఏమీ అవసరం లేదండి. సో ఇది మధ్యలో వచ్చేసే వాళ్ళకే. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ యొక్క ఆపర్చునిటీ. చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు వర్క్ అండ్ షిఫ్ట్ అండ్ రొటేషన్, దట్ ఈస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్, ఈ విధంగా షిఫ్ట్ల ప్రకారంగా అయితే ఉంటుంది. మనకు 6 డేస్ ఇన్ ఏ వీక్ అయితే ఈ జాబ్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, అలాగే కింద మీకు అప్లికేషన్ ఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అయితే మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి అవకాశం అండి. సో మెడిక్లెయిమ్ ఉంటుంది, రిఫరల్ బోనస్ ఉంటుంది, ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ జాబ్లో మనకు దొరుకుతాయన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా మీ చేతుల్లో ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేదా అని చెప్పి. ఇది మనకు అప్లికేషన్ ఫాము, జస్ట్ సింపుల్గా ఇది ఫిల్ చేసేసి ఎన్వలప్లో పెట్టి పంపిస్తే సరిపోతుంది, ఎటువంటి ఫీజు కూడా లేదు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా, నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.